ఇస్తున్నాదుని ఎందు ప్రియులారా ఈరోజుతో నలభై రోజుల ప్రార్థన ఈ కరోనా నిర్మూలన కోసం దేవుని రక్షణ కొరకు అదే సమయంలో ఈ కరోనా సంక్షోభము నేర్పిన జీవిత పాఠాలను కూడా మనము ధ్యానించుకుందాం గొప్ప విపత్తులు గొప్ప పాఠాలు అందుకే అన్నాడు విన్స్టన్ చర్చిల్ నెవర్ లెట్ ఎ గుడ్ క్రైసిస్ గో వేస్ట్ మంచి జరిగిన చెడు జరిగిన ఓ గుణపాఠమే ఈరోజు పాఠం జీవన్ మరణాలు దైవాధీనము జీవన్ మరణాలు దేవుని ఆధీనం కరోనా ప్రపంచాన్ని తుడిచిపెడుతుంది చాలామంది చనిపోయారు ఇప్పటికే లక్షల్లో ఇంకా చాలామంది చనిపోతూ ఉన్నారు చనిపోతారని కూడా మనకు తెలుసు అందరి ప్రశ్న ఎందుకిలా జరుగుతుంది ఇంకెన్నాళ్ళు ఈ విధంగా జరిగిద్ది దీనికి అంతం ఎప్పుడు దేవుడు ఉన్నాడా ఈ సంక్షోభంలో ఉంటే మరి జనన మరణాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయా కొంతమంది ఇదే అదను అనుకుని వారి వారి భాష్యం ఈ సంక్షోభానికి చెబుతూ ఉన్నారు ఏమంటున్నారంటే ఇది దేవుని ఉగ్రతకు చిహ్నం ఇది రెండవ రాకడ సూచన ఎందుకంటే మనం చుట్టూ చూసినట్లయితే చైనా ఒకవైపు మరి ప్రమాదంతో మనకి పక్కనే ఉన్నది ఇంకా దేశాలు పొరుగు దేశాలు కూడా అట్ల అట్లానే ఉన్నాయి దాయాదుల పోరు ఉన్నది కాబట్టి చాలామందికి ఇది రెండవ రాక్కడేమో అని అనుకుంటున్నారు ఇంకొంతమంది అయితే కరోనాకి రావడానికి కారణము దేవుడే ఇది దేవుని చిత్తము అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉన్నారు నువ్వేమీ చేయలేవు ఇది దేవుని ప్రణాళిక దేవుడు అంతా ముందే నిర్ణయించేశాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు సహోదరి సహోదరులారా దేవుని పేరిట ప్రభువు నామన నేను ఈ రోజు మీతో చెబుతూ ఉన్నాను కరోనా దేవుని చిత్తము కాదు కరోనా ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ భూమి మీద జరిగేవన్నీ కూడా దేవుని చిత్తమైతే ఇక ప్రార్థన ఎందుకండి పరలోక ప్రార్థన మత్తైశ్వార్త అరవధ్యాయం పదిహా పదోవచనంలో ప్రభు అంటున్నాడు మా తండ్రి మీ చిత్తము పరలోకంలో జరిగినట్లు ఎక్కడ కూడా జరగాలని చెప్పి ప్రార్థన చేయమంటున్నాడే మరి ఈ ప్రార్థనలన్నీ అనవసరం కదా ఇక్కడ మనం చూసేవి చాలా దేవుని చిత్తము కాదు ఎందుకంటే వేధింపులు కనపడుతున్నాయి మర్డర్స్ హత్యలు కనపడుతున్నాయి ఘోరాలు కనపడుతూ ఉన్నాయి నేరాలు చూస్తూ ఉన్నాము మానభంగాలు చూస్తూ ఉన్నాము అంటు రోగాలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఉన్నాయి ఇప్పుడు కరోనా వైరస్ ఇవన్నీ కూడా దేవుని చిత్తము కాదు దైవాధీనము అంటే ఏమిటి మరి చాలామంది అనుకుంటారు మంచైనా చెడైనా దేవుని బ్లూ ప్రింట్ అని గాడ్స్ బ్లూ ప్రింట్ నుంచి వచ్చిందే ఇదంతా కూడా మరి మాస్టర్ ప్లాన్ నుండే వచ్చింది ఇదంతా కూడా అని అనుకుంటారు ఒక మతంలో అంత పైనుండే నిర్వహించబడుతూ ఉంది నడిపించబడుతుంది జరుగుతూ ఉంది అనుకుంటున్నారు ఇంకొక మతంలో దేవుడి ఆజ్ఞలైనది ఏ చేయమైనా కొట్టదు అంటున్నాడు ఇది కాదు అంతేకాదు మన బైబిల్ లో మొత్త వార్త ఇరవై తొమ్మిదవ వచనములో మీ తండ్రి సంకల్పము లేనిదే ఏ ఒక్కటికి నేల కొరగదు అని చెప్పి కూడా ఉన్నది మీ తండ్రి అనుమతి లేనిది అంటే ఇక్కడ కన్సెంట్ అనుమతి చిత్తము వేరు అనుమతి చిత్తము వేరు విల్ వర్సెస్ కన్సెంట్ ఈ రెండు ఒకటి కాదండి అంత దైవాధీనం అంటే ప్రతి నిర్ణయము ప్రతి సంఘటన దేవుడు చేస్తున్నాడని కాదు ఒకవేళ నువ్వు మాస్క్ వేసుకోలేదనుకోండి నువ్వు మాస్క్ వేసుకోలేదు అది ఎవరు తప్పండి అది నీ తప్పు నువ్వు మందులు వేసుకోలేదు చనిపోతావు ప్రాణహాని అది ఎవరు తప్పు నీ తప్పు మన జీవితాల్లో జరిగే ప్రతిదానిని చూసి దేవుణ్ణి నిందించవద్దు మన బాధ్యతలు విస్మరించడానికి అది ఒక సాకుగా మనం చూపిస్తూ ఉన్నాం ఎందుకంటే మరణాన్ని నాశనాన్ని వేదనను తీసుకువచ్చే కరోనాకి దేవుడు కారణం కాదు కొంతమంది అంటారు చూడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇంతమంది చచ్చిపోతుంటే అవునా కదా జ్ఞానగ్రంథం ఏమంటుందండి ఒకట వధ్యాయం కొత్తగాది పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినాలలో ఏమని చెబుతుంది మృత్యువు మృత్యువుని దేవుడు కలిగించలేదు అంతేకాదు మనుషులు చనిపోతూ ఉంటే మనుషులు నాశనం అవుతూ ఉంటే దేవునికి అది సంతోషకరమైనది కాదు ప్రజలలో లక్షల మంది మరణం అండి వ్యాధి బారిన పడుతూ ఉన్నారు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు వ్యాపారాలు నష్టపోతూ ఉన్నాయి అంతు చిక్కని పరిస్థితి తెలియని కోపం మనలో తెలియని ఆవేదన మనలో వివాహం చేసుకున్న సుఖం లేదు ఆనందం లేదు ఒకరికొకరు దూరంగా ఉండడం కుటుంబానికి దూరంగా ఉండడం సామాజిక దూరం డిప్రెషన్కి గురవ్వడం ఏకాకి కావడం ఒంటరితనానికి లోనవ్వడం చిన్న వయసులోనే చనిపోవడం ఆక్సిజన్ లేక మరణించడం ఆసుపత్రి సౌకర్యలేమి ఇవన్నీ దేవుని ఉద్దేశం కాదండి రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో దేవుడు ఈ విధంగా సలవిస్తూ ఉన్నాడు పౌల ద్వారా ఏమంటున్నాడు పాపపు జీతము మరణం ఆఫ్ సిన్ ఇస్ డెత్ అందుకే ఈరోజు మీ అందరితో రెండవ అంశము చెప్తున్నాను రెండవ విషయాన్ని ఒకటి ఇది దేవుని చిత్తము కాదు రెండవది సైతాను లోకాధిపతి అయితే సర్వాధికారి ప్రైజ్ ప్రిజలా ఏసు సర్వశక్తిమంతుడు ఏసు సార్వభౌముడు సైతాను రూలర్ ఆఫ్ ద వరల్డ్ లోకాధిపతి మనం గమనించినట్లయితే దేవుడు గాడ్ ఈ సోవరిన్ అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు యోహాను పద్నాలుగు ముప్పైలో లోకాధిపతికి నాపై ఎట్టి ప్రభావము లేదు అంటే ఇక్కడ లోకాధిపతి ఒకటి ఉన్నది అది పాపము చేయిస్తుంది పాపము క్రియలు చేయిస్తుంది దుష్ట క్రియలను చేయిస్తుంది ప్రియులారా అది సైతాన్ కు రాసిన లేక రెండవ అధ్యాయం రెండవ వచనంలో మీరు లోకపు పోకడను అనుసరిస్తున్నారు ఉన్నారు ప్రైజ్ దో ఇది లోకపు పోకడను అనుసరించే జనరేషన్ లోక సంబంధమైన దేవత రెండవ కురింతీలు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం అంటే ఏంటి శత్రువు సైతాను పాపము ద్వారా మనం మనం చేసే పాపాల ద్వారా చెడు కీడు అనారోగ్యము మరణము ఈ భూమిపైకి తెచ్చాడు తెస్తున్నాడు తెస్తాడు కూడా అయితే సిలువలో క్రీస్తు లోకాధిపతిని జయించినప్పటికీ వినండి సిలువలో క్రీస్తు లోకాధిపతిని జయించినప్పటికీ రెండవ రాకడ వరకు కూడా క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా దైవరాజ్యం సంపూర్ణంగా నిరూపించబడదు అప్పటి వరకు మనకి బాధలు కీడు తెస్తూనే ఉంటాడు ఈ లోకాధిపతి అయిన సైతాను ఆయన అనుమాయులతోటి తోటి మనుషులతోటి ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఎంతోమందిని బాధ పెడుతూ ఉన్నాయి గమనించండి ప్రియులరా గమనించండి వారి నిర్ణయాలు సైతాను నిర్ణయాలు యోహన్ స్వార్థ ఈరోజు మనం చదువుకున్నాం పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నలభై నాలుగు వచనాల వరకు లాజరు మరణం ఏం చేశాడు ప్రభువు కంట నీరు పెట్టాడు కంట తడి పెట్టాడు నిన్ను నన్ను ఈ సంక్షోభంలో చూస్తూ కూడా కంట తడి పెడుతున్నాడు నీ బాధ వినపడుతుంది నీ గోల కనపడుతుంది నీ ఆవేదన ఆయనకు తెలుసు ప్రియుల అయితే ఇక్కడ లాజరు గమనించాలి మనం లాజరు కూడా మరణానికి పాలయ్యాడు అక్కడ మార్తమ్మ మరేమ్మ ఉన్నారు వారందరూ నీవే బాధనైతే పొందుతున్నావు ఈ సమయంలో అదే బాధను పొందారు అయితే ఏసుప్రభు అంటున్నాడు ఇదిగో రాతిని తొలగించు మీకు అసాధ్యము కావచ్చు ఈ కరోనా సంక్షోభము నా అధీనములోనే ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా అక్కడ కన్నీరు కార్చిన ప్రభువు ఊరికే ఉండలేదు ఆయన సర్వాధికారి అని నిరూపించుకున్నాడు లాజరు లే రా అని ఆయన పిలిచినప్పుడు లాజరు లేచి వెలుపులకు వచ్చాడు హాలె లు ప్రిజ్ ద లాడ్ ప్రే సహోదరి లాజరుని తిరిగి లేపడం దేవుని మహిమకు గురుతూ సూచన దేవుని శక్తికి గురుతు ఇక రెండవది మనము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఎనిమిది నుంచి వచనాలు ముప్పై ఏడు వరకు చదువుకున్నట్లయితే ఇక్కడ రెండవ సంఘటన మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు ఎలీషా ప్రవక్త శునేము వనిత దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె ఆయనకి అతిథి మర్యాదలు చేసింది ప్రతిసారి అక్కడికి వచ్చినప్పుడు ఏం చేసింది ఆమె అక్కడ ఒక ఇల్లు కట్టేసి పైన గది కట్టేసి ఆమె అక్కడ ఒక మంచము బళ్ళ కుర్చి అదేవిధంగా ఒక దీపం పెట్టింది ఆయన బదులుగా దేవుడేది కూడా ఉంచుకోడు బాకీ బదులుగా సంతానాన్ని ఇచ్చాడు గెహేజియర్ సేవకుడు ఎలీషా సేవకుడు చెప్పాడు ఆమెకేం కావాలని అడిగితే సంతానం లేదు సంతానం ఆయన అడగలేదు ఈయనే ప్రి సహోదరి సహోదరులారా నీ లేమిలో దేవుడు చూస్తున్నాడు నువ్వు అడుగుతావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అయితే ప్రియులారా మనందరికీ తెలిసిన తర్వాత ఆ బిడ్డ చనిపోతాడు పుడతాడు చనిపోతాడు అప్పుడు ఆ తల్లి వెంటనే అది శనివారం అంటే అది సబాత దినమైనా కానీ వెళుతూ ఉంది ఎందుకో తెలుసా దేవుడిచ్చాడు కాబట్టి ఆ దేవుడిని అడుగుదాం అని చెప్పేసి ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త తిరిగి ఆ బిడ్డను ఆ బిడ్డ దగ్గరికి ఆ తల్లి దగ్గరికి తీసుకువస్తున్నాడు జీవముతో హాలలుయా లాడ్ కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ మరణము మన శత్రువు కానీ దేవుణ్ణి ఏమీ చేయలేదు దేవుడు ఆధీనములోనే ఉన్నది అందుకే అంటాడు ప్రభు ఒకటో ఒకరింతి పదిహేను ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు ప్రైజ్ ద లాడ్ అయితే ఏంటంటే ఇక్కడ ఆ బిడ్డ చనిపోయాడు తర్వాత అట్లా కానీ లాజరు కూడా చనిపోయాడు అంటే ఏంటి ప్రియులారా మరణము దేవుడు తీసుకొచ్చింది కాదు కానీ ఆ మరణాన్ని జయించే శక్తి దేవుడు మనకిస్తాడు దేవుడి దగ్గర ఉన్నది కాబట్టి దేవుడు శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు కరోనా సంక్షోభాన్ని కూడా ఆధీనంలో ఉంచుకోగలిగే శక్తిమంతుడు మరణం అందరము అనుభవిస్తున్నాము కానీ దేవుని ఆధీనంలో ఉన్నది అందుకే మనకు పరిశుద్ధ గ్రంథం అనేక విధాలుగా చెబుతూ ఉంది దేవుని ఆధీనం అంటే ఇదే ఏబు పద్నాలుగు పదిహేనవ చూ నరుడు ఎంతకాలము జీవించినో ముందుగానే నిర్ణయించదు అంటే దేవుడికి తెలుసు జ్ఞానము నాలెడ్జ్ అదేవిధంగా ప్రియులారా కీర్తన నూట ముప్పై తొమ్మిది పదహారులు నేను పిండముగానే ఉన్నప్పుడు నిన్ను చూచి తినంటున్నాడు అంటున్నాడు దేవుడు అంటే దేవుడు ఎరుగుతాడు అంటున్నాడు దేవుడు నీ గురించి పట్టించుకుంటాడని చెప్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరులారు ఈరోజు కీర్తన మొదటి తొంభై ఒకటో కీర్తన చదువుకున్నాం చీకటిలో సోకు అంటు రోగములకు నీవు భయపడనక్కరలేదు ఎందుకంటే దేవుని మరుగున ఉన్నవాడు ఆయన దుర్గముగా ఉంటాడు ఆయన రక్షణ కవచంగా ఉంటాడు అతనిని దీర్ఘాయుషుతో దేవుడు సంతృప్తి పరుస పరుస్తాడని చెప్తూ ఉన్నాడు మనిషికి శత్రువు మరణము కానీ దైవాధీనమే కాబట్టి ప్రి సహోదరి సహోదరులరా దేవుడు సోవరిన్ సర్వశక్తిమంతుడు ఇక రెండవ మూడవది విషయము దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు అనుమతిస్తున్నాడు ఎందుకంటే మనిషి స్వేచ్ఛను గౌరవిస్తూ దేవుడు అనుమతిస్తాడు దేవుడు అసక్తుడు ఆ విషయంలో యోగ విషయంలో కూడా చెప్తున్నాడు ప్రాణము తప్ప ఇక్కడ మనం గమనించాలి గాడ్ అలౌస్ ఎందుకు ఒకవైపు దేవుని సార్వభౌమాధికారం చూస్తూ ఉన్నాము ఇంకొక వైపు దేవుడు మానవునికి ఇచ్చిన స్వేచ్ఛ నిర్ణయాధికారం ఎందుకంటే దేవుడు పెత్తందారి కాదు దేవుడు దేవుడు గాడ్ ఈజ్ నాట్ ఎ కంట్రోల్ ఫ్రీ హిట్లర్ కాదు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు శాపమా లేదా ఆశీర్వాదమా ఏది చూజ్ చేసుకుంటావు నువ్వు మరణమా జీవమా ఏది చూసుకుంటావు వ్యక్తిగత పాపాలు ఉన్నాయి సామాజిక పాపాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు వచ్చే కష్టాలన్నీ కూడా ఎక్కువగా వ్యక్తిగతంగా చేసే వాటి నుంచి సామాజికంగా చేసే పాపాల నుంచే మనం అన్నీ కూడా ఎకాలజీ అంటాం ఇంకొకటి ఇంకొకటి అంటాం నీ బాధ్యత ఈ కరోనా కాలంలో గుర్తుంచుకోవాలి రే సహోదరి సహోదరులారా నీకు స్వేచ్ఛ ఉన్నది ఈరోజు స్వేచ్ఛ అనంత స్వేచ్ఛ ఉందనుకుంటున్నారు చాలామంది ఈరోజు ఎవరు అంటున్నారు నీవు గనక దాని జోలికి వెళ్ళకపోతే కరుణ నీ జోలికి రాదని ప్రిలారా నిజమే మనం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మనం రక్షించుకోవచ్చు ఆపై దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నీకు స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నీ స్వేచ్ఛను గౌరవిస్తే ఇక నాలుగవది దేవుడు ఎంత జరిగినా దేవుడు చెడు నుండి కూడా మంచిని తీసుకువస్తాడు ప్రైజ్లో హాలి లూయా గాడ్ బ్రింగ్స్ గుడ్ అవుట్ ఆఫ్ ఈబిల్ రోమిలకు ప్రశ్న ప్రత్యేక ఎనిమిది వచ్చి ఆమె ఇరవై ఎనిమిదవచ్చులో తనను ప్రేమించే వారికి అంతా మంచి సమకూరినట్లు దేవుడు చేయును అని చెప్తూ ఉన్నాడు అవును ప్రియులారా దేవుడు కరోనాకి కారణం కాదు కానీ కరోనా ద్వారా కూడా మంచిని రాబట్టగలడు అదే దేవుని అధికారము అంటే ఈ కరోనా సంక్షోభములో కూడా గొప్ప మేలులు గొప్ప సంగతులు గొప్ప సంఘటనలు గొప్ప విషయాలు గొప్ప మహిమను దేవుడు తీసుకురాగలుగుతాడు హాలేలుయా కాబట్టి నీకు బాధలు కలిగినప్పుడు అనారోగ్యము పాలైనప్పుడు మరణము సంభవించినప్పుడు నిరుత్సాహముని దరిచేరినప్పుడు నష్టము వాటిల్లినప్పుడు ఈ ప్రపంచమే మృంగి వేయబడినప్పుడు నిన్ను కబలించినప్పుడు కూడా ఈ జ్ఞానముతో హాయిగా మనం ఊపిరిని పీల్చవచ్చు ఏ జ్ఞానము మంచి నుండి కూడా చెడు నుండి కూడా దేవుడు మంచిని తీసుకువస్తాడు అది దేవుడు తన మహిమ కొరకు వినియోగం అదే జరిగింది లాజరు విషయంలో ఈరోజు దివ్యవాణి అందరికీ అందడం లేదని చెప్పేసి మేము బాధపడుతూ ఉండేవాళ్ళం కానీ అయితే అందరికి రీచ్ అవ్వాలన్న తాపత్రయం కొంతమంది దివ్యవాణి టీవీయే కదా ఆ ఏంటిలే అనుకున్నారు కానీ ఇప్పుడు అలా లేదు అందరికీ అందుతుందని చెప్తున్నారు అలా అన్నవాళ్ళు కూడా నాతో చెప్పారు ఈరోజు కరోనా సంక్షోభంలో దివ్యవాణిని దేవుడు అందరికీ తీసుకువెళ్ళాడు అంతేకాదు ప్రియులారా కార్యక్రమాలు నిర్మాణం ఆగిపోయాయి విచారణలో ప్రమోషన్స్ అన్నీ అయిపోయాయి ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే వనరులు ఉన్నాయి కానీ ఈ సమయంలో దేవుడు ఏం చేశాడు మీ ద్వారా దివ్యవాణిని పోషించాడు హాలెలుయా ఏం చెప్తున్నాడు నేనే మీ ఆధారం దేవుని పోషణ మాకు నేర్పాడు ఈ సమయంలో అంతేకాదు ప్రియులారా దేవుని మూలనిధి నత్తనడక నడుస్తూ ఉంది అమాంతంగా రెండు వందల యాభైకి చేరింది ఈరోజు నూట డెబ్భై ఐదు ఉన్నది ఎంతో కష్టపడితే గాని అక్కడికి రాలేదు సంవత్సరం పాటు ఇప్పుడు రెండు వందల యాభై మంది ఇంకొక ఎంత ఉంది ఇంకొక నూట పదిహేను మందికి అవకాశం ఉంది ఇంకో సహాయము మనకు దేవుడు చేయాలని ప్రార్థించండి ఓన్ లైసెన్స్ కావాలి దానికోసమే ఈ ఈ మూలనిధి ఏర్పాటు చేస్తున్నాం మరి క్యూఆర్ కోడ్ అనేది ఒక బోనస్గా వచ్చింది మనకి ఒక పైసా కూడా పోకుండా ఈరోజు క్యాష్ ఈ సమయంలో క్యాష్ ఎవరిస్తారని కరోనా సమయంలో అసలు రావడమే కష్టం అలాంటిది క్యూఆర్ కోడ్ ద్వారా పైసా పోకుండా అంతా కూడా జాగ్రత్తగా ఎలా అందిందంటే దేవుడు ఆశ్చర్యపరిచాడు కాబట్టి ఒక సార్థకత ఈరోజు ఎంత కష్టపడ్డాము చాలా మందిలో దేవుని యొక్క ప్రా సాన్నిధ్యం వారికి అందుతూ ఉంది మరి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు అయితే ఏర్పరుచుకున్నాడు ఆ ఉద్దేశం నెరవేరింది ప్రైజ్లో అందుకే ఏం జరిగినా దేవుడే సర్వాధికారి నా ఉద్యోగం పోవచ్చు ఒంటరితనం అనుభవించవచ్చు నీ ఇంట్లో భర్త భార్య తల్లిదండ్రుల్లో ఎవరైనా చనిపోయి ఉండవచ్చు వివాహం క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు అనారోగ్యం పాలై ఉండొచ్చు ప్రణాళికలు తల క్రిందులైనా అన్నింటిలో దేవుడు అంతా మన మంచికే చేస్తాడు హాలెల్వియా అబ్రహాము కొడుకుని పోగొట్టుకున్న సమయంలో కూడా దేవుడు మంచి చేయగలడని నమ్మాడు యోసేపు తన సహోదరులు మరి వదిలించుకున్నామని అతన్ని అన్యాయంగా గోతులు వేసినప్పుడు కూడా దేవుడు కరువు కాలంలో సంక్షోభములు ఎలాంటి సంక్షోభంలో దేవుడు ఆయన్ని రాజుగా చేశాడు కాబట్టి సంక్షోభాలను తన వైపు తిప్పుకుంటాడు దేవుడు మలుచుకుంటాడు కోవిడ్ నైన్టీన్ ద్వారా కూడా దేవుడు ఆశీర్వాదాలు తెస్తాడు అందుకే ఈ సమయంలో ఆ ఆశీర్వాదం ఏంటో నువ్వు అడుగు దేవుణ్ణి ఆ మహిమ ఏంటో నువ్వు అడుగు పిల్లరా ఇక ఐదవది ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి మనం దేవుని చెందుకు రావాలి ప్రార్థించాలి అనిశ్చితి ఒకలాంటి భయం ఒంటరితనం ఏకాకి భావన ఎడబాటు ఈ సమయంలో ఫిలిపిలకు రాసిన లేక అధ్యాయం ఆరో వచ్చిలో ప్రభు అంటున్నాడు ఆందోళన చెందక కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించమంటున్నాడు అంతేకాదు ఇది వరకు దేవుడు చేసిన మేలను గుర్తుంచుకో ఎంతో చేశాడు దేవుడు కాబట్టి అది గుర్తుంచుకున్నప్పుడు ఏం చేస్తావు నువ్వు చెడు జరిగినప్పుడు జరగబోయే దేవుడు జరిపించబోయే మంచి కొరకు ఎదురు చూడు విపత్ విపత్తుల్లో దేవుని మంచితనం బయటపడుతుంది ప్రియులారా ప్రపంచం గురించి మన ఆలోచన మారుతుంది మనకు త్రావలేదు అనుకున్న సమయంలో దేవుడు దారి చూపిస్తాడు హాలెలుయా ఇదే దైవాధీనం అంటే ఇక యశా గ్రంథంలో ముప్పై ఎనిమిది నాలుగు నాలుగు నుంచి ఐదు వచనాల్లో యోధా రాజు హెజికియా దేవుడిని ప్రార్థించాడు చనిపోతాడని తెలుసు యశాప్రవ చెప్తున్నాడు నేను నీ మొరను మించిని దేవుడు నీ కన్నీళ్లను చూచెదని నేను నీకు ఆయుష్యను ఇంకా ఏళ్ళు పోస్తాను ఈరోజు ప్రభుని అడుగు ప్రార్థన చేయి ఇక చివరిగా దేవునితో సహకరించాలి పీలారా దేవుడు దూరము నుండి చూస్తూ ఊరుకోడు దేవుడు బాధపడుతున్నాడు అయితే మనము బాధపడాలి దేవునితో సహకరించాలి ఏమిటి సహకరించడం అంటే దైవ ప్రేమ జయించడానికి దేవునికి మనం సహకారం ఇవ్వాలి ఎందుకంటే దైవశక్తి దైవ ప్రేమ గురించి ఆలోచించాలి మనం ప్రిలారా బెస్ట్ మెడిసిన్ కోసం శాస్త్రవేత్తలు పనిచేయాలి అదే దేవునికి చే సహకారం మంచి నాయకత్వం కావాలి ఈరోజు నాయకులు పిఎం కానీ సీఎం కానీ మంచి నాయకులు అయితే ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళైతే ఇది పెద్ద విషయం కాదు ఈ కరోనా పట్టించుకోకపోబట్టే ఎక్కువ కష్టం అందరికీ సహాయం అందేలా చూడడం మన నుండి మంచితనం ఈరోజు దివ్యవాణిని బ్రతికించింది మీ మంచితనం ఉదారత అలాగానే మీరు కూడా మీ కుటుంబాలలో మీ మంచితనాన్ని చూపించాలి నీ ఇంటిలో నీ ఆఫీసులో నీ పని స్థలంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ప్రతి రాజకీయం కూడా ఇదే కావాలి పిల్లల ఎందుకంటే దేవుని చిత్తము ఏమీ కాదు దేవుణ్ణి మానవుణ్ణి ప్రేమించడమే ఒక రకంగా ఈరోజు మనం సామాజిక దూరం పాటించి దేవుని ఎడ సహకారాన్ని వ్యక్తీకరించాలి పరులకు ఉన్నది పంచడములో దేవుని సహకరించాలి నర్సులలో కారుణ్యము దేవుని సహకారం ఆసుపత్రిలో మంచితనము వలస కార్మికులకు దయ ఎలా చెప్పకపోతే ఎన్నైనా ఉంటాయి కాబట్టి చివరిగా నేను చెప్పే మాట దేవుని చిత్తము ప్రేమ ఒక్కటే దైవ చిత్తం చెడుని కీడుని దేవుడు ప్రేమతో జయిస్తాడు ఎందుకంటే ప్రేమ ఒక్కటే దైవ